తెలంగాణ రిపోర్టర్ జాతీయ దినపత్రిక వారి క్రోధినామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు. హిందూ పురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఆ రోజు నుంచి కొత్త ఉగాది వేడుకలు నిర్వహించుకుంటాం. ఈసారి తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు. ఈ నేపథ్యంలో క్రోధినామ సంవత్సర పంచాంగమును రాష్ట్ర ఐటీ సాంకేతిక పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు మంత్రి నియోజకవర్గ కేంద్రంలో న్యాయవాది శశిభూషణ్ కాచే ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరణ గావించారు. బ్రహ్మశ్రీ గాడిచెల నారాయణ సిద్ధాంతి మనవడైన బ్రహ్మశ్రీ గాడిచెల నాగేశ్వరరావు సిద్ధాంతిచే గుణించబడ్డ క్రోధినామ సంవత్సర పంచాంగమును జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ ముద్రణ గావించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మనిషి జీవన విధానానికి దిశానిర్దేశం చూపేదే పంచాంగమని అన్నారు. తిథి వార నక్షత్ర యోగ కరణలతో కూడిన పంచాంగం మనలో ఉండే మేధా సంపత్తిని ప్రజ్వలింపజేస్తాయని అన్నారు. తెలుగు పంచాంగంలో వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారని, ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాప ప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను, కరణం పవిత్ర గంగానిధిలో చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని చాలామంది విశ్వసిస్తారని అన్నారు. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని అందించాలని, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్బాబు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండా శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, పలువురు మంత్రి ప్రముఖులు పాల్గొన్నారు. కాగా క్రోధినామ సంవత్సర తెలుగు పంచాంగమును ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. అలాగే ఈ ఆవిష్కరణకు సహకరించిన మిత్రులు న్యాయవాది శశిభూషణ్ కాచేకు మరియు పాల్గొన్న వారికి సిరిసిల్ల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.